ఈరోజు మనం దొండకాయ గుత్తి దొండకాయ చేసుకున్నాం. చూసారా దొండకాయలు ఇలా తరిగాను. ఇలా తరిగి పెట్టేశాను అన్ని, అంటే ఫుల్ తరిగేస్తే విడిపోతాయి కాబట్టి హాఫ్ హాఫే తరిగాను అనమాట. ఇవి హాఫ్ కేజీ దొండకాయలు, రెండు ఉల్లిపాయలు. ఇదేమో నేను చెప్పాను కదా అన్నిటికీ ఇదే వాడతానని సాంబార్ పొడి. దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నువ్వుల పొడి యాడ్ చేస్తాను. కొంచెం సాల్ట్, అంటే ఈ కాయలన్నిటికీ కావాలి కొంచెం సాల్ట్ అనమాట. కొంచెం కారం దీంట్లో వేసేద్దాం, ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని అంటే దొండకాయ గుత్తి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అన్నమాట బట్టర్ ఫ్రై. చాలా లేతగా ఉన్నాయి, కొంచెం పప్పు, తొందరగా మార్చడానికి కొంచెం సాల్ట్. ఈ మసాలాలో ఆనియన్ సన్నగా కట్ చేసి వేసేసుకుందాం. దీంట్లో ఆనియన్ వేసేసి మిక్స్ చేసుకొని మనం అవి వేగిపోయేది వేస్తాం. ఇప్పుడు మనకి నాన్ స్టిక్ మరణాలను ఇలాగే ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయిపోయి ఒక రెండు మూడు కొంచెం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మసాలా తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం.
చేతో అంటే స్పూన్తో చేసుకోవచ్చు, కానీ స్పూన్ కన్నా మన చెయ్యి చేస్తే బాగుంటుంది. దీంట్లో ఆయిల్ వేసాం అనుకోండి, మంచిగా ఇది అవుతుంది. అందుకని కొంచెం ఆయిల్, ఎట్లయినా ఇది గుత్తి దొండకాయ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి తెస్తున్నాను. తీసుకోవచ్చు, నెలలో 2 సార్లు తినడానికి అంత ఆయిల్ ఆయిల్ అనుకుంటే. ఇది ఇప్పుడు చూసారా, ఇది మనం ఇట్లా కలుపుతాం అనుకోండి. అదే దీంట్లో వాటర్ వేసామంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇలా వేసామంటే అదొక ఫ్రైగా మంచిగా అవుతుంది, టేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ దొండకాయలు ఎందుకు దీంట్లో స్టఫ్ చేయలేదంటే, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి చూసారా, బుజ్జికాయలు అన్నీ ఆల్మోస్ట్ బుజ్జికాయలు, ఒక 4 ఏడే పెద్ద ఉన్నాయి. వీటిల్లో స్టఫ్ చేయడం కష్టము, పైగా అవి నిలవదు అన్నమాట. అందుకని అవి ఫుల్గా వేయించేసాను. అంటే వేయించడం అంటే ఆయిల్ చూసారు కదా మీరు ఎంత ఆయిల్ వేసానో, అంతకంటే ఏం ఎక్కువ లేదు, నేను చాలా తక్కువ వాడతాను యాక్చువల్గా మా వాళ్ళతో పోలిస్తే. సరే ఇప్పుడు దీన్ని ఇలా ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా బాగుంటుంది, నేను ఎక్కువ వేయలేదు, టేస్ట్కి మట్టుకు వేసాను. ఆనియన్స్ స్మెల్ వస్తేసాను. 1/2 కేజీ 80 రూపీస్ అంట, అందుకని కొంచెం తక్కువే వాడదాం. ఏమైంది ఆ ఆనియన్ తెలుసుకోవటం. సరే ఎంత బాగుందో. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. మనం ఇందాక దొండకాయలు ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసాము, ఇప్పుడు దీంట్లో కూడా మనం విడిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం, మంచిగా ఫ్రై అయిపోతుంది, ముక్కలకు కూడా మంచిగా పట్టేస్తాం. ఇప్పుడు ఆయిల్ తేలిపోయింది, అందుకని చూసారా ఇక్కడ ఇది చూసారా నీట్ గా బాణలు చూడు, ఒక్కరో కూడా అంటుకోకుండా వచ్చింది. ఐరన్ బాణం అంటే ఈక్వల్ టు నాన్ స్టిక్ బాణం అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఎంత చేసుకున్నా దాంట్లో మాడదు. చూసారా కాయలు కాయలు ఇలా బాగుందో, ఇది అంతా ఉడికిపోయిందండి. చూశాను చూసారా ఫ్రై అయింది, మసాలా కూడా ఫ్రై అయింది. ఇలా ఉంటే బాగా ఇష్టం అనమాట గ్రేవీ కర్రీ కూడా. ఇది బాగుంటుంది, ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఉట్టిగా కూడా తినడానికి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్.